యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గత వారం డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇండియన్ క్రికెటర్ మన అఖిల్ రెడ్డి గారిని పరిచయం చేశాం ఈ షో ద్వారా. మరి వారికి కోచ్గా వ్యవహరిస్తున్న ఎం రాజాకృష్ణ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారు ఐవీపీఎల్ కూడా సెలెక్ట్ అయ్యారు. వారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ కొనసాగిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి రాజాకృష్ణ గారు, మీ గురించి చెప్పండి. నా పేరు ఎం రాజాకృష్ణ. మా నాన్నగారి పేరు ఎం పోలయ్య. మా అమ్మగారి పేరు ఎం స్వర్ణలత. మా అన్న పేరు ఎం రవికృష్ణ. ఎక్కడ చదువుకున్నారు? నేను నెల్లూరులో మూలాపేటలో బాలవిహార్ స్కూల్లో 4th క్లాస్ వరకు చదవటం జరిగింది. తర్వాత 5th to 10th క్లాస్ దర్గామెట సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదవటం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ విఆర్ కాలేజీలో చదవటం జరిగింది. ఏ డిగ్రీ చేస్తున్నారు మీరు? నేను బీఏ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఫిజికల్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నాందేడ్ మహారాష్ట్రలో చేయడం జరిగింది. ఓకే. మరి మీరు ఈ క్రికెట్ రంగానికి ఏ వయసులో వచ్చారు? నేను స్టార్టింగ్ వచ్చి 7th క్లాస్ హాలిడేస్లో ఆడటం జరిగింది. మా ఫ్రెండ్స్తో రబ్బర్ బాల్తో టెన్నిస్ బాల్తో ఆడటం జరిగింది. ఓకే. హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో ఆడుకోవటం జరిగింది. తర్వాత కరెక్ట్ వేలో స్టార్ట్ చేయటం అనేది 10th అయిపోయిన తర్వాత లేట్గా స్టార్ట్ చేయడం జరిగింది. కరెక్ట్ వే అంటే? కరెక్ట్ వేలో అంటే సీరియస్గా కొద్దిగా అంటే ఎవరి దగ్గర నేర్చుకోవడం జరిగింది? నేను నేర్చుకోవటం అయితే ఎక్కడ జరగలేదు. నేను టీవీలో 96 వరల్డ్ కప్ నుంచి ఫాలో అవుతా ఉన్నాను. అప్పుడు నేను టెండూల్కర్ బ్యాటింగ్ చూసేవాడిని వన్డే క్రికెట్లో. టెస్ట్ మ్యాచెస్లో వచ్చేసి రాహుల్ ద్రావిడ్, మార్క్వా ఆస్ట్రేలియా టీము, వాళ్ళ బ్యాటింగ్ స్టైలు టెస్ట్ మ్యాచెస్ అబ్జర్వ్ చేసి అది ఈవినింగ్ వెళ్ళి గ్రౌండ్లో కొద్దిగా ప్రాక్టీస్ చేసేయడానికి ట్రై చేసేవాడిని. ఓకే. అప్పుడు మాకు కోచింగ్ కోచెస్ కానీ అంత అవగాహన లేదు. సీనియర్స్ ఎవరు బాగా ఆడితే వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఏ షాట్ బాగా ఆడితే అది ప్రాక్టీస్ చేసి అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసేవాడిని. ఓకే. మా ఇంటి దగ్గరే ఈఎస్ఆర్ఎం స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్ ఉండేది. దాంట్లో ఒక గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్లో నేను స్టార్టింగ్ టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేయడం జరిగింది. అదేవిధంగా చేస్తూ చేస్తూ మా సీనియర్స్ నా బ్యాటింగ్ చూడటం కానీ పెద్దవాళ్ళతో కలిసి, నాకంటే ఒక 10 ఇయర్స్ పెద్దవాళ్ళతో కలిసి సీనియర్స్తో కలిసి ఆడేవాడిని. అప్పుడే నేను ఫైటింగ్ స్పిరిట్ కానీ, నేను వాళ్ళకి ఇచ్చే పోటీతత్వం కానీ, నేను సిక్స్లు బాగా ఈజీగా కొట్టేవాడిని. పెద్దవాళ్ళు బౌలింగ్ చేసినా కానీ ఫస్ట్ నుంచి ఫాస్ట్గా ఆడటానికి ట్రై చేసేవాడిని. అది నచ్చి మాకు ఫస్ట్ ఏటీసీసీ క్లబ్ అని మూలాపేటలో ఆ టీంకి సుబ్బారెడ్డి అన్న దానికి ఫౌండర్గా ఉండేవాళ్ళు. అదేవిధంగా మా కెప్టెన్, ఫస్ట్ కెప్టెన్ నాకు వల్లీ అన్న అని, షైక్ వల్లీ అన్న. ఆ అన్న కెప్టెన్సీలో 99 ఫస్ట్ నేను క్రికెట్ బాల్తో 3 ఇయర్స్లోనే క్రికెట్ బాల్ టోర్నమెంట్స్కి నన్ను తీసుకుపోవటం స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ అంటే మీరు స్కూల్ స్థాయిలోనే కాంపిటీషన్స్ వెళ్ళేవాళ్ళ? స్కూల్ స్థాయిలో మా స్కూల్లో అసలు ఫుట్బాల్ ఉండేది, క్రికెట్ ఉండేది కాదు. నా ఇంటి దగ్గర గ్రౌండ్లోనే నేను క్రికెట్ ఆడేవాడిని. స్కూల్లో మాకు అది లేదు, ఫుట్బాల్ ఇంకా అదర్ యాక్టివిటీస్ ఉండేది. ఫుట్బాల్ మెయిన్ గేమ్ ఉండేది మా స్కూల్లో. క్రికెట్ వచ్చేసి ఇంటి దగ్గర గ్రౌండ్లో హాలిడేస్కి ఆడటం జరిగేది. ఎందుకంటే ట్యూషన్స్ కూడా ఉండేది కాబట్టి సమ్మర్ హాలిడేస్లో వరకు ఆడడం అనేది. తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ పిచ్చిగా అయిపోయింది. క్రికెట్ అంటే బాగా ఆడాలి. అదేవిధంగా నడుచుకొని వచ్చినప్పుడు కూడా బౌలింగ్ వేస్తూ రావడం, నడుచుకుంటూ ఇంటికి వెళ్ళడం అలాగా. అంటే మీరు మంచి బౌలరా? ఆల్రౌండర్గా ఉండేది. బౌలింగ్ వేసేది, మెయిన్ బ్యాటింగ్. బ్యాటింగ్ ఆడుతూ ఉండేది. చదువు ఎలా కొనసాగేది మీకు? చదువు నేను అంత స్టూడెంట్ కదా, యావరేజ్ స్టూడెంటే. 10th 2nd క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ నేను సిఈసీ విఆర్ కాలేజీలో చేరటం జరిగింది. అప్పుడే స్టడీస్ పక్కన పెట్టి క్రికెట్ ఎక్కువ ఇంట్రెస్ట్తో ఆడటం జరిగింది. అంటే కాలేజీ స్థాయిలో వెళ్ళారా పోటీలకి ఏమన్నా? ఇంటర్మీడియట్లో నేను లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి నేను ఇంటర్మీడియట్లో ఆడలేదు. తర్వాత నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నా ఫ్రెండ్, నా సీనియరు సునీల్ అని, మా సార్కి ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ అయినప్పుడు బీకాము
మా ఫిజికల్ డైరెక్టర్ రవీంద్రబాబు సార్ దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. ఈ అబ్బాయి జాయిన్ అయ్యాడు ఫస్ట్ ఇయర్ డిగ్రీ, అబ్బాయి బాగా ఆడతాడు సార్, మన కాలేజ్ టీంకి మంచి ఆప్షను అని చెప్పి సునీల్ తీసుకుని వెళ్ళి మా సార్కి పరిచయం జరిగింది. ఓకే. తర్వాత మమ్మల్ని సెలక్షన్స్ నాకు డిగ్రీ చేరినప్పుడే నాకు మా ఫ్యామిలీలో ట్రాజిడీ వచ్చింది. మా ఫాదర్ని నేను కోల్పోయాను, హార్ట్ అటాక్ వచ్చి సెప్టెంబర్లో చనిపోయారు. తర్వాత నవంబర్లో నాకు క్రికెట్ మా కాలేజీ సెలక్షన్స్ జరిగినాయి. అప్పటి వరకు నేను మా సొంతూరైన గూడూరులో మా చిన్నాన్న మా ఫ్యామిలీని చూసుకునేవాడు. అప్పుడు తర్వాత సెలక్షన్స్కి రావడం వితౌట్ ప్రాక్టీస్ నేను, మా ఫాదర్ చనిపోయిన తర్వాత 2 మంత్స్ ప్రాక్టీస్ లేక అయినా డైరెక్ట్గా వచ్చి సెలక్షన్స్లో పాల్గొన్నాను. మా నన్ను సెలెక్ట్ చేశారు. తర్వాత మా కాలేజీ 30 మెంబర్స్లో ఒక మ్యాచ్ పెట్టడం జరిగింది. దాంట్లో సెంచరీ కొట్టి నేను డైరెక్ట్ కాలేజ్ టీంలోకి ఎంటర్ అవడం జరిగింది. మీకు ఏమైనా కోచ్ ఉన్నారా అక్కడ? ఎవరు కోచ్ లేరు. నేను డిగ్రీలో కూడా ఎవరు లేరు. ఫస్ట్ టైం నేను 2004లో యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాను. ఎస్వి యూనివర్సిటీకి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినప్పుడు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పటి మటుకు కోచ్ చంద్రా సార్ ఉండేవాళ్ళు. 2004లో యాజ్ ఎ ప్లేయర్గా ఉన్నాను. 2005లో మళ్ళీ నేను యూనివర్సిటీ కెప్టెన్గా టాప్ రన్ గెట్టర్గా ఈ కడప, నెల్లూరు, చిత్తూరు 3 డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక టీం తీసేవాళ్ళు. అప్పుడు మనకి ఎస్వి యూనివర్సిటీ ఒకటే ఉండేది. అప్పుడు మూడు జిల్లాలకు కలిపి ఒక టీం, దాన్ని నేను కెప్టెన్ చేశాను ఎస్వి యూనివర్సిటీకి. దానికి సహాయ రవీంద్రబాబు సార్ కానీ కొండలరావు సార్ కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఆ సెలక్షన్ ప్రాసెస్లో కానీ నన్ను ముందుకి నెట్ సెలెక్ట్ చేయడం గైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈ విధంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ వాళ్ళకి. అదేవిధంగా అక్కడ మణిపాల్లో మేము జరిగినప్పుడు, మణిపాల్ మ్యాంగ్లూర్లో కలిపి జరిగినప్పుడు మేము కాలేజ్ నుంచి వెళ్ళారా? కాలేజీ రన్ టాప్ ఇంటర్ యూనివర్సిటీ మ్యాచెస్లో టాప్ రన్ గెట్టరు. తర్వాత ఎస్వి యూనివర్సిటీ, తర్వాత జోన్ మ్యాచెస్లో కూడా నేను టాప్ స్కోరర్ జరిగింది. ఆ రెండు పెర్ఫార్మెన్స్ మీద నన్ను ఎస్వి యూనివర్సిటీ కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ అక్కడ అన్ని యూనివర్సిటీస్ వస్తాయి, ఒక 45 యూనివర్సిటీస్ ఓకే వస్తాయి. అప్పుడు మణిపాల్ అండ్ మంగళూరులో జరిగింది అది. ఓకే. ఆ ఇయర్ మన ఎస్ యూనివర్సిటీ క్వార్టర్ ఫైనల్స్ వరకు మేము వెళ్ళడం జరిగింది. నేను ఓపెనింగ్ బ్యాటింగ్ ఆడేవాడిని, ప్లస్ కెప్టెన్గా చేసేవాడిని. ఆ ఇయర్ విజీ ట్రోఫీ స్టాండ్ బైగా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆడేవాడిని. తర్వాత సింహపూర్ లయన్స్ అని నేను ఒక టీం స్టార్ట్ చేయడం జరిగింది. నేను సింహపూర్ లయన్స్ క్రికెట్ క్లబ్ అని 2012లో స్టార్ట్ చేయడం జరిగింది. నా వల్ల ఇంకో 10 మంది ప్లేయర్స్ని తయారు చేసి వాళ్ళని కూడా టోర్నమెంట్స్కి తీసుకెళ్ళి ఆడిపించడం కూడా జరిగేది. అప్పుడు మీరు కోచ్గా మారారు? కోచ్గా కాదు, నేను ప్లేయర్ క్యాప్టెనే. క్యాప్టెన్. తర్వాత నేను నా అచీవ్మెంట్ ఇంకోటి వచ్చేసి 2006లో ఫస్ట్ ఈనాడు ట్రోఫీ అని కాలేజ్ వైడ్ జరిగేది అనమాట. దాంట్లో ఫస్ట్ పోలీస్ గ్రౌండ్లో 2006లో జరిగింది. మా విఆర్ కాలేజ్ టీము నా కెప్టెన్సీలో ఫైనల్స్ గెలిచి నేను 50 కొట్టాను, హాఫ్ సెంచరీ. టోర్నమెంట్ మొత్తానికి నాదే హాఫ్ సెంచరీ. నా రికార్డ్ ఏంటంటే ఈనాడు కప్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ నాదే. బెస్ట్ బ్యాట్స్మెన్ వచ్చింది, అది లక్ష్మీరెడ్డి ఎస్పీ గారి చేతుల మీదుగా అందుకోవటం జరిగింది. తర్వాత ఇయర్ జరిగినప్పుడు ఫస్ట్ సెంచరీ కూడా నాదే ఈనాడు కప్లో 33 బాల్స్లో 100 కొట్టడం జరిగింది 13 ఓవర్స్ మ్యాచ్లో. అది నాకు అప్పుడు అందరూ మొమెంట్ ఇవ్వటం కూడా స్పెషల్ మొమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే. తర్వాత నేను 2008లో బీపీడి నాందేడ్లో చేయడం జరిగింది. ఫిజికల్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అది కోర్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పీటీ అయితే కూడా స్పోర్ట్స్లోనే ఉండొచ్చు అనే కెరియర్, అలా కెరియర్ చూసుకుందాం అనుకున్నాను. అప్పుడు కూడా స్పోర్ట్స్లోనే ఉండొచ్చని ఆడుకుంటూ ఇది కూడా చేయటం జరిగింది. తర్వాత ఫస్ట్ టైము 2007లో అప్పటి వరకు కాలేజీ యూనివర్సిటీ ఆడుకుంటున్నా, నేను ఫస్ట్ టైము డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. ఓకే. అప్పుడు శ్రీనివాసరెడ్డి సార్ అని మా కాలేజ్ కోచ్ ఉంటే ఫస్ట్ టైం అక్కడ కోచ్ కావండి, రండి నువ్వు రా, నీ టాలెంట్ బాగుంది కదా, నువ్వు ఆడచ్చు, సెలక్షన్స్కి కూడా వెళ్ళు, ఇది వేరే సెక్టరు, దీనికి వెళ్ళు అంటే ఫస్ట్ టైం నేను అండర్ 22 వెంగడగిరిలో
U22 సెలెక్ట్ అయ్యి ఫస్ట్ టైం ఆడటం జరిగింది. ఫస్ట్ మ్యాచ్ 45 రన్స్ కొట్టాను కర్నూల్ మీద. అలా నా జర్నీ స్టార్ట్ అయ్యి తర్వాత 25 జోన్ ఆట, సౌత్ జోన్ ఆడటం జరిగింది. తర్వాత సీనియర్ మెన్ సౌత్ జోన్ ఆడటం జరిగింది. చాలాసార్లు సౌత్ జోన్ సీనియర్ సౌత్ జోన్ వరకు వెళ్ళటం, రంజీ ట్రోఫీస్ దాకా వెళ్ళటం, అక్కడ వరకు అక్కడ అవకాశం రాక నా పెర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి అంత అప్ టు ద మార్క్ లేక నాకు అవకాశం రాలేదు అప్పుడు. తర్వాత నా జర్నీ ఇట్లా టోర్నమెంట్స్ ఇలా కంటిన్యూగా ఆడుకోవటం. జాబ్ ఏమైనా వచ్చిందా మీకు? నేను జాబ్ చేయలేదండి. నేను ప్రయత్నం చేయలేదంటారా? ప్రయత్నం చేయలేదు. అది డిఎస్సి మిస్ అయింది నాకు 13 మార్క్స్లో. 2009 డిఎస్సి రాసినప్పుడు దా ఒక్కసారే రాశాను. తర్వాత ఇంకా నేను జాబ్ ట్రై చేయలేదు. ఓకే, అంటే వేరే డిపార్ట్మెంట్స్ అయినా ఈ స్పోర్ట్స్ కోటాలో అవకాశం రాలేదంటారా? స్పోర్ట్స్ కోటా అంటే యూనివర్సిటీ మీద ట్రై చేయమన్నారు రైల్వేస్లో, కానీ మనకు కరెక్ట్ వే తెలియక నేను ట్రై చేయలేకపోయాను. మరి ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు? ప్రజెంట్ వచ్చేసి నేను ఫ్యూచర్ స్టార్స్ క్రికెట్ అకాడమీ కోచ్గా రన్ చేస్తున్నాను. ఒక అకాడమీ రన్ చేస్తున్నాను. అకాడమీదేనా? నాదేనండి, నాది మా పార్ట్నర్ విష్ణు అని ఇద్దరు కలిసి రన్ చేస్తాం. ఇద్దరం కలిసి రన్ చేస్తున్నాము. అది 2016లో కోచింగ్ కోర్స్ నేను భువనేశ్వర్లో ఎన్ఐఎస్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో క్రికెట్ కోచ్ కోర్స్ చేయడం జరిగింది. ఒడిశా భువనేశ్వర్లో చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చి సర్టిఫైడ్ కోచ్ అయ్యి 2017 April 30 ఓపెనింగ్ చేసుకొని అప్పుడు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం మన అకాడమీ పేరు వచ్చి ఫ్యూచర్ స్టార్స్ క్రికెట్ అకాడమీ వనంతోప్ సెంటర్ అండి. అప్పుడు ఫస్ట్ బ్యాచ్ 30 మెంబర్స్ బ్యాచ్లో నా స్టూడెంట్ డి అఖిల్ రెడ్డి కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగా ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్కి 30 to 50 మెంబర్స్ లెక్కన ఇప్పుడు 7 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. అంటే ఓన్లీ సమ్మర్స్లోనే చేస్తారు అవి? లేదండి, 365 డేస్ ఉంటుంది మన అకాడమీ. ఓకే, 8 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు కోచింగ్ ఉంటుంది. స్టార్టింగ్ 8 ఇయర్స్ నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంటుంది. మరి ఇండియా టీంలో ఆడాలంటే ఇక్కడ పిల్లలు మీ యొక్క స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి శ్రమ చేయాల్సి వస్తుంది? ఫస్ట్ టార్గెట్ అనేది ప్రతి ఒక్కరికి ఇండియానే ఉంటుంది, కానీ ఫస్ట్ లెవెల్స్ అనేది ఇండియాకి పోయే ముందర ఒక ఏజ్ గ్రూప్స్ అనేది ఫస్ట్ డిస్ట్రిక్ట్ టీమ్కి సెలెక్ట్ అవ్వాలి, తర్వాత జోన్కి సెలెక్ట్ అవ్వాలి, దాని తర్వాత స్టేట్ ప్రాబుల్స్ ఉంటుంది, తర్వాత స్టేట్కి ఉంటుంది. ఇవన్నీ ఏజ్ గ్రూప్స్లో ఉంటుంది. ఇండియాకి వెళ్ళాలంటే ఇవన్నీ ఏజ్ గ్రూప్స్ దాటుకొని సీనియర్స్ అయిన తర్వాత U19 అవి కంప్లీట్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఈ స్టెప్స్ అన్ని ఏ ఏజ్లో కంప్లీట్ చేయాలి ఇండియా టీంకి వెళ్ళాలంటే? మన క్రికెట్ స్టార్ట్ చేద్దాంలో రైట్ ఏజ్ 7 to 8 ఇయర్స్ మధ్యలో వాళ్ళు 8 ఇయర్స్ 8 ఏళ్ళ వయసు 8 ఏళ్ళ వయసు నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు బేసిక్స్ స్ట్రాంగ్ ఎవరు బాగా చెప్తారు, బేసిక్స్ డిసిప్లైన్, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ వే ఆఫ్ ఈటింగ్, మంచి ప్రోటీన్ తీసుకోవటం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇవన్నీ కరెక్ట్ వేలో చేసుకొని మ్యాచ్ ఫియర్ లేకుండా అవి ప్రాక్టీస్లో చేసింది మ్యాచెస్లో ఇంప్లిమెంట్ చేస్తే అందరు సక్సెస్ అవుతారు. ఓకే, ఇంకోటి కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ స్టేట్ ఆడితే అక్కడికి మనం ఈ ప్లేయర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక ప్లేయర్ కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు ఒక స్టేట్ ఆడి రిలాక్స్ అయిపోతే అవి గోల్ అందుకోలేరు. మరి మీ స్టూడెంట్స్లో ఎంతమంది ఇటువంటి ఈ మీరు చెప్పిన ఈ క్వాలిటీస్ ఉన్నాయి? నా స్టూడెంట్స్లో ఇప్పుడు ఒక 10 మందికి మనం కోచింగ్ ఇస్తే మనం అందరికీ అదే విధంగా ఇస్తారు, కోచింగ్ అదే విధంగా ఇస్తాం. కానీ కొన్ని న్యాచురల్గా వాళ్ళకి బాడీ స్పోర్ట్స్ మ్యాన్ బాడీ రావడం కానీ, అంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల కానీ, కొందరు కష్టం చేస్తే వాళ్ళ బాడీ తయారు చేసుకోవచ్చు, కొందరికి న్యాచురల్గా వస్తుంది, కొందరు కష్టపడి తయారు చేసుకుంటే వస్తుంది, కొందరికి త్వరగా వస్తుంది టెక్నిక్, కొందరు కొంచెం కష్టపడి ఇంకా నేర్చుకుంటే వస్తుంది. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ రిసీవింగ్ బట్టి, మైండ్ సెట్ని కూడా బట్టి కూడా వాళ్ళ టెక్నిక్. ఒక అబ్బాయి 3 మంత్స్లో టెక్నిక్ నేర్చుకోవచ్చు, ఒక అబ్బాయి 6 మంత్స్, ఒక అబ్బాయి 1 ఇయర్ పడుతుంది. వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ స్టెబిలిటీని బట్టి, వాళ్ళ గ్రాస్పింగ్ని బట్టి, వాళ్ళ ఐక్యూని బట్టి కూడా మనకి వాళ్ళ టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది.
జనరల్గా ఒక క్రికెటర్గా తయారవ్వాలంటే ఆర్థికంగా కూడా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్రికెట్ కొద్దిగా కాస్ట్లీ గేమే అయిపోయింది. మినిమమ్ కిట్ కొనాలంటే 10-20,000 మధ్యలో అవటం, ఇది ఒక జర్నీ అనమాట. ఒక 10-15 ఇయర్స్ కష్టపడాలి, రిటర్న్స్ ఏముండవు, కంప్లీట్గా వాళ్ళు డెడికేట్ అవ్వాలి దానికి, డెడికేట్ అవ్వాలి. ఎక్స్పెన్సివ్, ఆ పేరెంట్స్లో కూడా చూసుకుంటారు, కొందరు ఆగిపోతుంటారు, ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని ఆగిపోవచ్చు. మావాడికి ఎంత కష్టమైనా ఖర్చు పెడతాం అండ్ బాగా ఆడితే చాలు అనుకునే పేరెంట్స్, అన్ని విధాలైన పేరెంట్స్ని చూస్తూ ఉంటాము. అంటే మీ యొక్క స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని బీసీసీ దాకా తీసుకెళ్ళాలంటే మీలో ఉండే ఒక ఆతృత, తపన, కమిట్మెంట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మేము అందరు స్టూడెంట్స్కి ఒకటే విధమైన కోచింగ్ ఇవ్వకుండా ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి ఫస్ట్ ఫిట్నెస్, మార్నింగ్ ఫిట్నెస్ ఉంటుందండి. ఆ ఫిట్నెస్లోనే వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంది, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ కానీ వాళ్ళ ఎజిలిటీ కానీ ఎలా ఉందనే చెక్ చేస్తాము. ఆ విధంగా బేసిక్స్ చేసేటప్పుడు వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ డెడికేషను, ఎవరు బాగా చేస్తారో వాళ్ళు కొద్దిగా ముందు ఉండటం, ఎవరు చేయరో వాళ్ళు మోటివేషన్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళడం, ఒక ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేయాలనేది మాకు జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అదే మా ఎయిము. ఇంకా మున్ముందు అఖిల్ లాంటి ఇంకా మంచి ప్లేయర్స్ని కూడా తయారు చేసి మా అకాడమీ నుంచి మన రాష్ట్రానికి, దేశానికి కూడా అందించాలనేదే మా టార్గెట్. మరి మీలాంటి కోచ్లకి మన కలెక్టర్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏదైనా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారా? ప్రోత్సాహం అంటే నేను ఒక ల్యాండ్ తీసుకొని దానికి లీజు పే చేసి ఒక అకాడమీ స్ట్రక్చర్ చేసుకొని మా సొంత ఖర్చులతోనే చేసుకున్నాం. కానీ నేను ఎప్పుడు గవర్నమెంట్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎక్కువ మంది పిల్లలకి నాకున్న టాలెంట్ని వాళ్ళకి అందించి వాళ్ళ శిక్షణ పొందించారు. మరి మీరు క్రికెట్ కోచ్గా సమాజానికి ఈ క్రికెట్ రంగంలో రావాలనుకున్న వారికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? మెసేజ్ అంటే ఫస్ట్ ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ గేమ్ అని జాయిన్ చేయాలి. ఫస్ట్ మావాడు ఇండియా ఆడతాడు అని ఎక్స్పెక్టేషన్, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఒక పేరెంట్గా వదిలేసి వెళ్తే మనకు ఒక 6 మంత్స్ 1 ఇయర్లో వాళ్ళు క్రికెటర్స్ అవతారా లేదా అనేది ఒక వాళ్ళ పిల్లల్లో ఉండే ఐక్యూని బట్టి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ని బట్టి, వాళ్ళు తీసుకునే రిసీవ్ టెక్నికల్గా రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మంచిది. లేదు అనుకోండి ఒక ఫిజికల్ యాక్టివిటీ గేమ్ కన్నా చూడొచ్చు. వాళ్ళకి అది కాలేజ్ లెవెల్ కానీ ఎనీ లెవెల్ ఆఫ్ వాళ్ళ లైఫ్లో క్రికెట్ అనేది ఇప్పుడు చాలా లీగ్స్ కానీ, ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా యుఎస్లో, యూకేలో చాలా దగ్గరలో ఆడి అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో క్రికెటర్లో. అంటే ప్రొఫెషనల్ వేలో మిస్ అయినా కానీ ఈ క్రికెట్ ఫస్ట్ నేర్చుకుంటే అది ఏ స్థాయిలో అన్నా వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు మీ కెరీర్లో, మీ క్రికెట్ కెరీర్లో మీరు సాధించిన విజయాలు అనొచ్చు లేదనుకుంటే అచీవ్మెంట్స్ అనొచ్చు ఏమైనా ఉన్నాయా? నాకు రీసెంట్గా సెలెక్ట్ అయిన ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ సీజన్కి నన్ను తెలంగాణ టైగర్స్ టీము సెలెక్ట్ చేయడం జరిగింది తరఫున. అది గ్రేటర్ నోయిడాలో ఈ టోర్నమెంటు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన గోవిందరాజు సారు, మా ఫ్రాంచైజీ ఓనర్ కానీ, వాళ్ళ టీం అందరికీ, వినోద్ సారు, మా కోచింగ్ స్టాఫ్ టీం అందరికి కూడా ఈ విధంగా థ్యాంక్స్ చెప్పుకున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది ఒక క్రికెటర్గా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ కానీ, గ్రౌండ్ కానీ, వాళ్ళ ప్లేయర్స్తో కలిసి ఈ టోర్నమెంట్ ఆడడం అనేది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నేను కల్లో కూడా ఇంత దూరం వెళ్ళి, మా నెల్లూరు నుంచి అంత దూరం వెళ్ళి మా టీం కెప్టెన్ వచ్చేసి యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మా టీంలో ఉన్నాడు. అదేవిధంగా వెస్టిండీస్ నుంచి రికార్డో పోవెల్, శ్రీలంక నుంచి దిల్షాన్ మున్వేరా, ఇండియాలో మన్ప్రీత్ ధోని ఎక్స్ సిఎస్కే ప్లేయరు అండ్ ఇండియన్ టీమ్ ప్లేయరు సుదీప్ త్యాగ్ అని ఈ 5 మంది ఐకాన్ ప్లేయర్స్ ఆ టీంలో నేను ఉండటం అనేది నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో 32-35 మెంబర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని కలిసి వాళ్ళతో ఫొటోస్ తీసుకొని వాళ్ళ టెక్నికల్గా ఎలా ఉన్నారు, వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని దగ్గర నుంచి
చూడటం అనేది నాకు చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇది చాలామంది మన సౌత్ ఆఫ్రికా నుంచి హెర్షల్ గిబ్స్ ఆడటం జరిగింది, లూయిస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆడటం జరిగింది, ట్రెగో ఇంగ్లాండ్ నుంచి, ఇది మస్టర్డ్ ఇంగ్లాండ్ నుంచి వచ్చి రావడం జరిగింది, ఇంకా వెస్టిండీస్ నుంచి, దాదాపుగా అన్ని కంట్రీస్ నుంచి ప్లేయింగ్ ఆడే కంట్రీస్ నుంచి, జింబాబే నుంచి కూడా మోఫీ అని రావడం జరిగింది. చాలామంది 30-35 మెంబర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని దగ్గరుండి చూసి వాళ్ళ స్టాండర్డ్ని చూసి వాళ్ళతో కలిసి ఆడటం, ఆ డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవటం, ఆ గ్రౌండ్లో ఆడటం అనేది నాకు చాలా సంతోషం వేసింది. ఈ ఇయర్ వచ్చేసి నేను టీంతో ఉన్నాను కానీ నాకు మ్యాచ్ల అవకాశం రాలేదు. నెక్స్ట్ ఇయర్ ఈ టీంకి మళ్ళీ సెలెక్ట్ అయ్యి నేను ఇంకా పెర్ఫార్మెన్స్ పెంచుకొని 11లో ఆడి ఆ మ్యాచ్ కూడా గెలిపించాలని నా బిగ్గెస్ట్ డ్రీము. ఈ అవకాశం మళ్ళీ గోవిందరాజ్ సార్ నాకు మళ్ళీ కల్పిస్తారని ఈ విధంగా భావిస్తున్నాను. వెరీ గుడ్. మరి మీ అభిమాన క్రికెటర్ ఎవరు? నా అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అండ్ ఎంఎస్ ధోని. మీరు ఫైనల్గా ఈ యాక్టివిటీస్ ఇలాంటి మన అఖిల్ రెడ్డిని తయారు చేసే ప్రయత్నంలో మీ యొక్క సాయశక్తులా కృషి చేస్తారని, మంచి క్రికెటర్స్ని మన ఇండియాకి, ఇండియా టీంకి అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు మా ఈ స్టూడియోకి ఇచ్చేసి యాక్టివ్ ప్రేక్షకులకు ఈ క్రికెట్ గురించి ఎన్నో విశేషాలు తెలియజేసినందుకు ప్రత్యేకం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.